దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరానంటుతున్నాయి। వెలుగు జిలుగుల వెలుతురులో అంతా కూడా సంబరంగా దీపావళిని నిర్వహించుకుంటున్నారు। చిన్న పెద్ద అంతా కూడా ఒక చోట చేరి క్రాకర్స్ కాలుస్తూ టపాసులు పేలుస్తూ సందడిగా దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాము। ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టమైన పండుగ టపాసులు కాల్చడం, ఎంతో ఇష్టం। చిన్న పిల్లలకి ఎంతో ఇష్టమైన పండుగ అని మనం చెప్పొచ్చు। ఈ సంవత్సరం మరింతగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు। క్రాకర్స్ కాస్ట్ కొంచెం ఎక్కువే అని చెప్తున్నప్పటికీ కూడా ఎవ్వరు తగ్గలేదు। పెద్ద మొత్తంలో కొన్ని రోజుల ముందే టపాసులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని దీపావళి పండుగ కోసం ఎదురు చూశారు। సో దీపావళి పండుగ సంబరం ఎలా ఉందో మనం టీవీన స్క్రీన్ మీద చూస్తున్నాము। వరంగల్ లో చూస్తున్నాము పిల్లలు ఏ విధంగా టపాసులు కాలుస్తూ చిచ్చుబుడ్లు పేలుస్తూ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో మనం చూస్తున్నాము। అండ్ విజయవాడలో కూడా మహిళలంతా ఒక చోట చేరి క్రాకర్స్ కాలుస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము। కరీంనగర్లో గర్ల్స్ అంతా కూడా ఒక దగ్గర చేరి క్రాకర్స్ కాలుస్తూ దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు। ఇక నరకాసుర వధ తిరుపతి నుండి లైవ్ మనం చూస్తూ ఉన్నాము। నరకాసుర వధకి సంబంధించిన దృశ్యాలు మనం గమనిస్తూ ఉన్నాం। రైట్, విశాఖపట్నంలో ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు వివరించడానికి మా ప్రతినిధి కాజా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు। కాజా, దీపావళి ఎలా జరుగుతోంది? ఈరోజు అందరూ కూడా ఇది గేటెడ్ కమ్యూనిటీ ఏరియా, ఆక్సిజన్ టవర్ సెంటర్ దీనికి ఇక్కడ దాదాపుగా 685 వరకు ఫ్లాట్స్ ఉన్నాయి। ఇక్కడ దాదాపుగా 35 కూడా ఉంటారు। అయితే ఏ పండుగ వచ్చినా సరే ఎక్కడానికి పైకి వచ్చి పిల్లలు ఎప్పుడు ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటా అందరం కలిసి సంతోషంగా దీపావళి అని చూడొచ్చు। పిల్లలు ఉన్నారు కాబట్టి తప్పదు ఇటువంటి క్రాకర్స్ అయినా సరే పొల్యూషన్ ఫ్రీ క్రాకర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తామని చెప్తున్నారు అంతపాటు మార్కెట్లు మనం చెప్పండి మేడం, మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు। ఈరోజు ఎలా లోపల అంటే ఇళ్లలో లక్ష్మీ పూజ చేసి ఎలా మొదలు పెట్టారు, ఎలా సాగుతుంది? లక్ష్మీ పూజ చేసుకొని వచ్చామండి। తర్వాత ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం అక్కడికి। ప్రతి సంవత్సరం దివాళీ ఇలాగే అన్ని ఫెస్టివల్స్ ఇలాగే చేస్తాం, దివాళీ కూడా ఇలాగే చేస్తాం। ఇప్పుడు అందరూ ఇక్కడే గ్యాదర్ అయ్యి మా ఇంట్లో పూజలు మా ఇంట్లో ఒకసారి అన్ని వెలిగించి దీపాలు పెట్టుకొని అది అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం। అంటే ఒక దగ్గర అందరూ చేరి అంటే విలేజ్లో అయితే గ్రామం ఉంటుంది, అందరూ ఇక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీ చేసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉందండి। మేము మామూలుగా మన ఇంటి దగ్గర పావుగంట అరగంట కలుసుకుంటాం, ఇక్కడ 5 అవర్స్ సెలబ్రేషన్స్ ఉంటాయి। ఎవ్రీ ఇయర్ 5 అవర్స్ సెలబ్రేషన్స్ ఉంటాయి, చాలా బాగా చేసుకుంటాం అందరూ హ్యాపీ చేస్తున్నారు మీరు పిల్లలు చాలా బాగుంది। ఈ దీపావళి సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగుంది। ఇక్కడ దీపావళి ఆక్సిజన్ టవర్స్లో చేయడం చాలా ఆనందంగా ఉంది మాకు। ఏం కాల్చావు? హ్యాపీ దివాళి, హ్యాపీ దివాళి, హ్యాపీ దివాళి, చాలా బాగా సెలబ్రేట్ చేసుకుందాం అండి అందరూ కలిసి। అందరిలో కూడా ఒక ఆనందం అయితే ఉంది, అందరూ కూడా అంటే సాంప్రదాయ దుస్తులు ధరించారు, అందరూ కూడా ఏకదాటిపైకి వచ్చారు ఈరోజు, అందరూ కూడా అంటే ఇళ్లలో ఉండేవారు అంతా కూడా చెప్పండి మేడం, హ్యాపీ దీపావళి అంతే చూడొచ్చు। అంటే ఒక అందరిలో ఒకే ఆనందం, ఎందుకంటే చీకటిని పరలదోలి అందరూ కూడా ఇళ్లలో సుఖశాంతులు నిండాలి, ఆనంద జీవితాలు గడపాలి। ఈరోజు దీపావళి రోజున అందరూ కూడా ఉపాధులు పేల్చి క్రాకర్స్ కాల్చి ఏవైతే పొల్యూషన్ ఫ్రీగా కొన్ని క్రాకర్స్ ఉంటాయి వాటినే ఎక్కువగా ప్రిఫర్ చేసి పిల్లలు పెద్దలు అందరూ ఏకతాటిపైకి వచ్చి దాదాపుగా 680 ఫ్లాట్లకు చెందిన వాళ్ళంతా కూడా గేటెడ్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళంతా ఒకేసారి వచ్చి ఇక్కడ సందడిగా సంబరాలు చేసుకుంటూ అందరి జీవితాల్లో ఆనందం నిండాలని ఆకాంక్షిస్తున్నారు। ఒకటో హైదరాబాద్ స్టూడియో రైట్ కాజా।